దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఉదంతం కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 293 మంది మరణించారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ 81 మృతదేహాలు బాలాసోర్లోనే ఉన్నాయి. ఆ మృతదేహాలు తమ వారివేనంటూ పలువురు రావడం వల్ల వాటిని అప్పగించే ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటోంది. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ పారాదీప్ పోర్ట్ నుంచి తెప్పించి 4 కంటైనర్లలో భద్రపరిచారు. మృతుల వివరాలు కుటుంబ సభ్యులు తెలియజేసే సమాచారాన్ని క్రోడాకరిస్తున్నారు. అదనంగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి అవి సరిపోలిన తర్వాతే వాటిని అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నైకు బయలుదేరిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ మార్గ మధ్యంలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైల్ను ఢీకొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలోని భోగీలన్నీ చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ పట్టాలపై పడి కోరమాండల్ రైలు భోగీలను ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణలో భాగంగా పలువురు ఆగ్నేయ రైల్వేకు చెందిన సీనియర్ అధికారులు, టెక్నికల్ సిబ్బంది, స్టేషన్ మేనేజర్లు ఇలా చాలామంది సిబిఐ అధికారులను విచారించారు. ఈ పరిస్థితుల మధ్యే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అర్చనా జోషిపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతోనే ఆమెపై చర్యలకు దిగింది. బెంగళూరులోని యలహంకాలో గల రైల్వే వీల్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్గా బదిలీ చేసింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే కొందరు సీనియర్ అధికారులను స్థానాచలం కల్పించింది. ఇక అర్చనా జోషి స్థానంలో అరుణ్ కుమార్ మిశ్రాను నియమించింది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్గా 1985 ఐఆర్టీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి అరుణ్ కుమార్ మిశ్రాను నియమించినట్లు తెలిపింది. దీనికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు.